श्रीभूवराहात्मक पद्मावती समेत श्री लक्ष्मी वेंकटेश्वराय नमः। भवापदो विनश्यन्ति यत्पाद स्मृतिमात्रतः तं वंदे कुमतद्ध्वान्त भास्करं रुहरिं सदा। श्री हरिवायु गुरुभ्यो नमः। श्री राघवेन्द्र तीर्थ गुरुभ्यो नमः। श्री सुबुधेन्द्र तीर्थ गुरुभ्यो नमः। पूज्य गिरियाचार्युल वारी पादारविंदमुल यंदु ना यొక్క भक्ति प्रणाम पुरस्सरमैनटुवंटि नमस्कारालनु समर्पिस्तू స్నేహితులారా అధ్యాత్మ బంధువులారా నేను మీ ముందర పుష్కరం గురించి తుంగభద్ర పుష్కరాలు రేపు నవంబర్ మాసంలో వస్తున్నాయి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తుంగభద్ర పుష్కరాల గురించి ఒక చిన్న వీడియో చేయబోతున్నాను కాబట్టి మీరందరూ నా మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉచితంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎటువంటి మూల్యం అనేది ఉండదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెనకటి వీడియోలు అలాగే ముందర ఇక ముందు నేను వదలబోయే వీడియోల గురించి మాహితి అనేది మీకు ఉచితంగా లభిస్తుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ విషయానికి వచ్చేటట్లయితే గంగా పానం తుంగా స్నానం అనేది అందరూ విని ఉంటారు గంగా పానం అంటారు అంటే గంగా స్నానం తుంగా పానం అని అంటారు ఎందుకంటే చూడండి తుంగా పానం అంటే అంత స్వీట్ గా ఉంటాయన్నమాట తుంగభద్ర నీళ్ళు ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది వరాహ వదనోద్భూతే శ్రీశైలోత్ సంగగామిని తుంగభద్రేతి విఖ్యాతే గృహాణాఖ్యం నమోస్తుతే అని తుంగభద్రా నదికి స్నాన ఆ తుంగభద్రా నదికి అర్ఘ్యం వదిలేటప్పుడు ప్రార్థన చేసేటువంటి శ్లోకం ఆ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది వరాహ వదనోద్భూతే అని వరాహస్వామి యొక్క సాక్షాత్ శ్రీమన్ నారాయణుడి అవతారమైనటువంటి శ్రీ వరాహరూప భగవంతుడే ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని కోర పండు కోరతో ఆ భగవంతుని వరాహస్వామి కోరతో ఈ తుంగభద్రా నది అనేది ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి దానికి కొందరు చెప్తారు వ్యాఖ్యానకారులు మన వాదిరాజస్వాముల వారు చెప్తారు ఏం చెప్తారు అంటే తుంగభద్రా నది ఎంత తీపిగా ఉంది ఎంత స్వీట్గా ఉంది అంటే సాధారణంగా నోట్లో ఎవరైనా ఏమైనా పెట్టుకుంటారు ఇప్పుడు ఎవరో ఈ పాన్ పరాగిటి వంటిది పెట్టుకుంటారు అది కాదు నేను చెప్పేది సాధారణంగా మంచి తీపిగా ఉన్నటువంటి వస్తువును నోట్లో ఎప్పుడు కొందరు అలవాటులు అట్లా పెట్టుకోవడం అలవాటులు పెట్టుకొని ఉంటారు అలాగే మన వరాహస్వామి కూడా ఈ నీళ్లు ఎందుకంటే ఈ నీళ్లు చాలా స్వీట్గా ఉన్నాయి తుంగభద్ర నీళ్లు అనేటువంటి ఉద్దేశంతో ఆ కూరలో పెట్టుకున్నాడో ఏమో అందులో నుంచి కూర వరాహస్వామి కూర నుంచి ఈ తుంగభద్ర నది వచ్చింది అని చెప్తారు కాబట్టి అంతటి మహాపుణ్య ప్రదమైనటువంటి నది అంటే తుంగభద్ర నది ఇటువంటి తుంగభద్ర నది మహాభాగవతం దీని గురించి మహాభారతంలో చెప్తారు అలాగే మహాభాగవతంలో చెప్తారు అలాగే సుమద్ధ విజయంలో దీని గురించి వచ్చింది చనాది రామకృష్ణ దీని గురించి వర్ణించినాడు ఇటువంటి ఇంకా చాలా సప్త బృందావన ఆఖ్యానంలో ఉంది అలాగే సముద్ర విజయంలో అలాగే తీర్థ ప్రబంధంలో అలాగే ఇంకా విశేషమైనటువంటి అప్పన్నాచార్యుల వారు వర్ణించినారు అటువంటి తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తున్నాయి అసలు పుష్కరాలు అంటే ఏమండి దాని గురించి తెలుసుకోవాలి పుష్కరాలు అంటే పుణ్యస్య పోషణాత్ గంగా పుష్కరే త్యవిధీయతే అని అంటే మనము పుణ్యాన్ని సంపాదించుకోవడానికి పుష్కరాలు అనేటువంటివి మాకు దోహదపడతాయి ఎందుకంటే మనము ఏదైనా పుణ్యం సంపాదించాలి అంటే దానికి కారణం పుష్కరాలు పోషయతి పుష్ణాతి ఇది పుష్కర అని అంటే మన ఆ పుష్కరం వచ్చినటువంటి నదిలో స్నానం చేసినట్లయితే అప్పుడు మాకు పుణ్య సంపాదన అనేది అవుతుందండి
పుణ్య సంపాదన అవుతుంది అంతేకాదండి, ఆ వచ్చినటువంటి పుణ్యము అలాగే ఉండిపోతుంది. అంటే ఆ పుణ్యం మనకు నశించకుండా దాన్ని కాపాడుతుంది, పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది, ఆ సంపాదించుకున్న పుణ్యాన్ని రక్షిస్తుంది. ఏదైతే ఉందో ఇలా చేసేది దానికే పుష్కరాలు అని చెప్పబడింది శాస్త్రంలో. అటువంటి పుష్కరాలు మన తుంగభద్రా నదికి నవంబర్ మాసంలో వస్తున్నాయి. అలాగైతే ఈ పుష్కరాలు అనేటువంటివి ఎప్పుడు వస్తాయి అంటే, దానికి పుష్కరాలు ఎప్పుడు వస్తాయని తెలుసుకోవాలంటే మనము రాశుల గురించి అలాగే గురుగ్రహం గురించి తెలుసుకోవాలి. అక్కడ చెప్తారు, ఆయా క్యాంగీరసో యత్ర తత్రాగచ్చతి పుష్కరః, ఏ రాశిలో గురు వస్తాడో ప్రవేశిస్తాడో ఆ రాశి ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తుంది అని. నద్య సమస్తాః ఆయంతి ఆయాంతి తీర్థాన్యపి హరిచ్ఛయ, ఎప్పుడైతే పుష్కరాలు వస్తాయో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ అన్ని నదులు కూడా ఆ నదికి అన్ని నదులు, ఎన్ని నదులు అంటే 350 కోట్ల తీర్థాలు, ఏ నదికి పుష్కరం వచ్చింటుందో ఆ నదిలో ఆ 350 కోట్ల నదుల సన్నిధానం అనేది ఉంటుంది. అందుకే మనము పుణ్యం సంపాదిస్తాము, అలాగే సంపాదించిన పుణ్యాన్ని నశించకుండా అలాగే ఉంచుకోగలుగుతాం. ఎందుకు అంటే ఇదే కారణం, ఎందుకంటే 350 కోట్ల తీర్థాలు పుష్కరం వచ్చినప్పుడు ఉంటాయి. కాబట్టి అందరూ ఈ పుష్కరాన్ని సదుపయోగం చేసుకోవాలి. యద్రాశిం ప్రవిశేజ్జీవ నదీనాం పుష్కర స్మృత ద్వాదశాహస్సు చాదౌ తథా చాంతే చ పుష్కర అని. అంటే ఎప్పుడు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది పుష్కరం అనేటి గురించి చెప్తున్నారు. చూడండి, పుష్కరం అనేది ఏ నదికి వస్తుందో ఆ సంవత్సరం మొత్తం కూడా ఆ నదికి 350 కోట్ల సన్నిధానం, లేదా నదుల తీర్థాల సన్నిధానం అనేది ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు, యద్రాశిం ప్రవిశే జీవ, జీవ అంటే గురుగ్రహం, ఆ గురుగ్రహం ఏ రాశినైతే ప్రవేశిస్తాడో అప్పుడు ఆ నదికి విశేషమైనటువంటి సన్నిధానం అనేది వస్తుంది అని. అంతేకాదు, నదీనాం పుష్కర స్మృత ద్వాదశాహస్సు చాదౌచాని, అంటే వచ్చిన ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో ఆ సంవత్సరం నుంచి, అంటే ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం మొత్తం అయ్యేదాకా సంవత్సరం ప్రారంభ 12 రోజులలో ప్రారంభమైనటువంటి 12 రోజులలో పుష్కరం యొక్క సన్నిధానం విశేషంగా ఉంటుంది. అప్పుడు అక్కడ పుష్కరుడు ఉంటాడు, అలాగే తీర్థాలు ఉంటాయి, అలాగే చాదే తథాచ అంతేచ పుష్కర, చివరి 12 రోజులు ఆ సంవత్సరం యొక్క చివరి 12 రోజులు కూడా విశేషంగా సన్నిధానం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ పుష్కరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదండి, పుష్కరం చేస్తే పాపాలు కూడా పోతున్నాయట. జన్మ ప్రభృతి యత్పాపం స్త్రియావా పురుషేణవా పుష్కరే స్నానమాత్రేణ సర్వమేవ పుణ్యతి. అంటే చూడండి, మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏవైతే పాపాలు చేసినామో అటువంటి మొత్తం పాపాలన్నీ కూడా పుష్కర నదిలో పోయి అక్కడికి వెళ్ళి మనము స్నానం చేసినట్లయితే అప్పుడు మొత్తం పాపాలన్నీ కూడా నశించబోతున్నాయట. కాబట్టి అది స్త్రీలైనా చేసుకోవచ్చు, పురుషుడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పుష్కరే స్నానమాత్రేణ, కేవలం స్నానం చేయడం ద్వారానే ఇన్ని పాపాలు పోతాయి అంటే అక్కడికి వెళ్ళి తీర్థ విధానాలు, తర్పణాలు, అలాగే దానాలు ఇవన్నీ కూడా చేస్తే మరింత పుణ్యం వస్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఏ రాశికి గురువు వచ్చినప్పుడు ఏ నదికి వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము. చూడండి, మేషే గంగ వృషే రేవ గతే యుగ్మే సరస్వతి యమునా కర్కటే చైవ గోదా సింహగతే పిచ కన్యాయాం కృష్ణవేణీ స్యాత్ కావేరీ చ తులాగతే వృష్టికే స్యాద్ భీమరథి చాపే పుష్కరవాహిని
मृगे तुंगा घटे सिंधु प्रणीत तटिनी जशे एवं द्वादश विधा चुप्त चूँ मेषराशि की मेषराशि यू गुर प्रवेश गंगा नदी की पुष्कर ऐरपड़ी अलागे वृषभ राशि यू प्रवेश नर्मदा नदी की पुष्कर मिथुन राशि यू प्रवेश सरस्वती नदी की कर्काटक राशि यू प्रवेश यमुना नदी की सिंह राशि यू प्रवेश गोदावरी नदी की कन्या राशि यू प्रवेश कृष्णा नदी की तुला राशि यू प्रवेश कावेरी नदी की वृश्चिक राशि यू प्रवेश भीमरथी नदी की धनुराशि यू प्रवेश पुष्कर अनेट नदी की मकर राशि प्रवेश तुंगभद्र को रेप तुंगभद्र नदी की वस्तु गुरु मकर राशि ने प्रवेशिस्तना अर्थम कुंभराशि यू प्रवेश सिंधु नदी की मीन राशि यू प्रवेश प्रणीता नदी की वस्तुनी चुत काबी इरवयो तारीख नवंबर आरंभ पद्दन अलागे गंटला इरव निमशाल की पुष्कर अनेपड़ी अलागे डिसेंबर ఒకటో तारीख दाका 12 రోజులు ఉంటుంది ఆ సంవత్సరం మొత్తం ఉంటుంది చివరి 12 రోజులు కూడా ఉంటుంది ఇప్పుడు ఇంతవరకు దీని తెలుసుకొని ఇక ముందు తుంగభద్ర నది మహిమ గురించి ఇంకో వీడియో చేస్తాను అలాగే తుంగభద్ర పరివాహక ప్రాంతాల గురించి ఇంకో వీడియో అలాగే తుంగభద్ర ది షోడశోపచార పూజ గురించి ఒక వీడియో అలాగే అక్కడ ఆచరించేటువంటి సంకల్పం గురించి మరో వీడియో అలాగే అక్కడ ఆచరించేటువంటి శ్రాద్ధ విధానాలు వాటి గురించి ఈ విధంగా అన్ని వీడియోలు ఇక ముందు నేను వదులుతాను కాబట్టి అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దీని గురించి మీకు ఏమైనా అనిపిస్తే మీ అంటే మీ యొక్క భావాన్ని ఆశయాన్ని మీరు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇది బాగున్నా చెప్పండి బాగలేకపోయినా చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇష్టమైతే అని చెప్తూ శ్రీకృష్ణ అర్పణమస్తు।